మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాకేత. ఈ రోజు పండగ అంటే మనకి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ప్రత్యేకమైన పండగ ఇంకే ఉంటుంది, రాఖీ పండగే. ఆడవాళ్ళకి రక్షాబంధనంతో బంధనం వేసుకునే బాధ్యత గల ఒక పండగని ఎందుకు జరుపుకోవాలి, దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఏ టైంలలో జరుపుకోవచ్చు, ఒక రాఖీ పండగకి సంబంధించినటువంటి విశిష్టతలు ఏమి ఉన్నాయి, ఆ రోజు ఏం చేసుకోవచ్చు, ఇలాంటి చాలా డౌట్లు ఉండే ఉంటాయి కదా. మరి అలాంటి సందేహాలకు నివృత్తి చేయడానికి మన దగ్గర గురువు గారు, ఆధ్యాత్మిక వక్త, ప్రవచకులు బ్రహ్మశ్రీ పాలపు చంద్రశేఖర శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారు అన్ని వివరాలు వారిని అడిగి ఒకటొకటి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించుకుందాం. రండి, నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, చాలా మందికి ఇష్టమైన పండగ రాఖీ పండగ, దాని ప్రత్యేకత మీ మాటల్లో. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్సి 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 నమో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. దీన్ని మనం రక్షాబంధనం అని కూడా అంటూ ఉంటాం. అయితే ఈ రాఖీ పండుగ అనేది పూర్వకాలంలో అసలు మన ప్రాంతంలో దీని ఎక్కువ లేకుండే, ప్రాచుర్యం ఎక్కువ లేదు. అయితే ఇది మహారాష్ట్ర ప్రాంతంలో మొట్టమొదలు ప్రాచుర్యం ఎక్కువ ఉండే. ఈ రాఖీ పండుగ యొక్క ఉద్దేశం ఏమిటంటే సోదర సోదరీమణుల యొక్క భావాన్ని పెంచడం. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అనేది మన హిందుత్వంలో చెప్తున్నటువంటి మంచి మాట. అయితే ఈ రాఖీ పండుగ ముఖ్యంగా మనకు శ్రావణ మాసము శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజున మనకు రాఖీ పండుగ 19వ తేదీ వస్తూ ఉంది ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో. అయితే ఈ యొక్క రాఖీ పండుగ అనేది ముఖ్యంగా సంస్కృతంలో జంధ్యాల పౌర్ణమి అంటారు దీన్ని. తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలలో అరవలు అంటే అరవ ప్రాంతంలో ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని పూనాల్ పండుగ అని చెప్తూ ఉంటారు. మహారాష్ట్రలు దీన్ని పౌర్ణమి నార్లే పౌర్ణమి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. గుజరాత్ వాళ్ళు దీన్ని ఇంకా మాళవ దేశీయులు రాఖీ పున్నమ అని చెప్పేసి, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతము, తదుపరి మన యొక్క తెలంగాణ ప్రాంతంలో రక్షాబంధను రాఖీ పండుగగా దీన్ని మనం ముందుకు రావడం జరిగింది. ఈ రాఖీ పండుగ రోజు కొందరు ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చిన సోదరునికి రాఖీ కడితే ఒక్కొక్క ప్లేస్ లలో ఒక్కొక్కటి తీపి పదార్థాలు లేకపోతే మంగళహారతి, ఇవన్నీ నిజంగా నియమాలు ఉన్నాయా, మనం పాటించవచ్చునా, లేకపోతే కామన్ గా కూడా వచ్చిన వాళ్ళకి రక్ష కట్టడం అనేది మాత్రమే ఉందా? శుభ సూచకంగా మనది సంప్రదాయం ఉన్నటువంటి దేశం కాబట్టి మంగళహారతి చూపించి బొట్టు పెట్టి రాఖీ కట్టడం, తర్వాత ఏదైనా మిఠాయి తినిపించడం, ఇటువంటి ఆచారంగా వచ్చింది. కానీ ఇవన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే సోదర సోదరి ప్రేమకు రక్షాబంధనం కట్టేటప్పుడు మాత్రం ఒక భక్తి శ్రద్ధలు మాత్రం కావాలి. ఒక మాట కూడా తీసుకోవాలి, కలిసి ఉంటామా, రక్షగా ఉంటామని ఒక మాట ఇవ్వాలి అనేది కూడా ఉంది. అవును, కాబట్టి అంటే రాఖీ పౌర్ణమికి సంబంధించి చాలా మందికి డౌట్లలో, ఇప్పుడు పౌర్ణమి అనగానే తిథి సాయంత్రం గుర్తుకొస్తుంది మనకి. అవును, కొంతవరకు పొద్దున సాయంత్రం అనే భేదాలు ఏమన్నా దీనికి కూడా ఉదయ తిథి సాయంత్రం అని ఏమైనా ఉన్నాయి? ఏం లేదమ్మా, ఆ రోజు ఉదయం నుండి రాత్రి దాకా కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరుల దగ్గరికి పాపం ఈ సోదరి మనలు అన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. దీనికి సమయం అంటూ ఏం లేదు. పౌర్ణమి ఎంతవరకు అయితే ఉందో ఆ రోజు అంతదాకా ఈ యొక్క పండుగను చక్కగా చేసుకోవచ్చు.